మై డియర్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఉద్యోగ సాధన ఛానల్. ఈరోజు మనం ఈ వీడియోలో 5వ తరగతి పరిసరాల విజ్ఞానంలోని జంతువులు జీవనోపాధి అనేటువంటి పాఠంలోని ప్రశ్నలు, వాటి యొక్క విధానం, వాటి యొక్క సరళి ఏ విధంగా ఉంది అనేటువంటి అంశాలను గురించి పరిశీలిద్దాం. ఇక్కడ చూడండి, మొట్టమొదటి ప్రశ్న, అడవుల్లో నివసించే మన పూర్వీకుల ఆహారం ఏది? ఏ జంతువులు? బి దుంపలు, సి వరి అన్నం, డి ఏ మరియు బి. అడవుల్లో నివసించేటువంటి మన పూర్వీకుల యొక్క ఆహారం ఏది అంటే జంతువులు, దుంపలు, ఈ రెండు వస్తాయి. కాబట్టి దీనికి డి ఈజ్ ద రైట్ ఆన్సర్. ఏ మరియు బి రెండు, డి ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ ప్రశ్న చూడండి, మానవులు జంతువులను ఏ ప్రధాన అవసరాల కోసం మచ్చిక చేసుకున్నారు? ఏ ఆహారం, బి రక్షణ, సి రవాణా, డి పైవెన్ని. మానవులు జంతువులను ఏ ప్రధాన అవసరాల కోసం మచ్చిక చేసుకున్నారు అంటే ఈ మూడు వస్తాయి, ఆహారం, రక్షణ, రవాణా. కాబట్టి దీనికి డి ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ ప్రశ్న చూడండి, క్రింది వాటిని జతపరచండి. 1 పాలు, 2 మాంసం, 3 ఉన్ని, 4 లక్క, 5 తేనె, 6 పట్టు, 7 రవాణా, 8 వ్యవసాయం. ఈ వైపు ఏ బాంబిక్స్ మోరి, బి లాక్సిఫర్ లక్క, సి మేకా పొట్టేలు, డి ఎపిసిండికా, ఇ ఒంటే గాడిద, ఎఫ్ ఒంగోలు గిత్త దున్నపోతు, జి ఆవు బర్రె, హెచ్ మెరినో జాతి గొర్రె. ఇక్కడ 1వది పాలు. పాలు ఏ జీవుల నుంచి వస్తాయంటే ఆవు, బర్రె నుంచి వస్తాయి. కాబట్టి దీనికి 1వ దానికి జి ఇస్ ద రైట్ ఆన్సర్. 2వది మాంసం. మాంసం ఏ జీవుల నుంచి వస్తుంది? మేక, పొట్టేల నుంచి వస్తుంది. కాబట్టి దీనికి 2వ దానికి సి. 3వది ఉన్ని. ఉన్ని ఉన్ని దేని నుంచి వస్తుంది అంటే గొర్రెల నుంచి వస్తుంది. కాబట్టి మెరినో జాతి గొర్రె. ఇక్కడ 3వ దానికి హెచ్ రైట్ ఆన్సర్ అవుతుంది. 4వది లక్క. లక్క దేని నుంచి వస్తుంది? లక్క కీటకం. దీని యొక్క శాస్త్రీయ నామం ఇక్కడ ఇవ్వడం జరిగింది, లాక్సిఫర్ లక్క. కాబట్టి 4వ దానికి బి ఇస్ ద రైట్ ఆన్సర్. 5వది తేనె. తేనె దేని నుంచి వస్తుంది? తేనెటీగ నుంచి వస్తుంది. తేనెటీగ యొక్క శాస్త్రీయ నామం ఇక్కడ ఇవ్వడం జరిగింది, డి ఎపిసిండికా. 5వ దానికి డి ఇస్ ద రైట్ ఆన్సర్. 6వది పట్టు. పట్టు దేని నుంచి వస్తుంది? పట్టుపురుగు నుంచి వస్తుంది. పట్టుపురుగు యొక్క శాస్త్రీయ నామం ఇక్కడ ఇవ్వడం జరిగింది, బాంబిక్స్ మోరి. కాబట్టి 6వ దానికి ఏ ఇస్ ద రైట్ ఆన్సర్. 7వది రవాణా. రవాణా అనేది ఏ జీవుల ద్వారా జరుగుతుంది అంటే ఒంటె, గాడిద, గుర్రం వంటి జంతువుల ద్వారా జరుగుతుంది. కాబట్టి 7వ దానికి ఈ అనేది రైట్ ఆన్సర్ అవుతుంది. 8వది వ్యవసాయం. వ్యవసాయాన్ని ఏ జీవుల ద్వారా చేస్తున్నారు అంటే ఒంగోలు గిత్త దున్నపోతు. కాబట్టి దీనికి 8వ దానికి ఎఫ్ ఈజ్ ద రైట్ ఆన్సర్. ఈ విధంగా మనం జతపరచాలి. ఈ క్రింది వాణిలో జీవనోపాధి కోసం వాడు జంతువులు కానివి ఏవి? ఈ క్రింది వాణిలో జీవనోపాధి కోసం వాడు జంతువులు కానివి ఏవి? ప్రశ్నను బాగా గమనించాలి. జీవనోపాధి కోసం వాడు జంతువులు కానివి ఏవి? ఏ ఒంగోలు గిత్త దున్నపోతు, బి ఆవు బర్రె, సి ఒంటె, గాడిద, గుర్రము, చిలక, పాము, డి కుక్క. ఈ క్రింది వాటిలో జీవనోపాధి కోసం వాడు జంతువులు కానివి ఏవి అంటే డి కుక్క అనేది వస్తుంది. మిగతా జీవులన్నింటిని ఒంగోలు గిత్త దున్నపోతు అనే వాటిని వ్యవసాయంలో వాడతారు, వ్యవసాయం అనేటువంటి జీవనోపాధిలో వాడతారు. ఇక్కడ ఆవు బర్రెను పాడి పరిశ్రమలో జీవనోపాధి, పాల కోసం పాలు వస్తాయి, వీటిని విక్రయించి వాటి ద్వారా డబ్బు సంపాదిస్తారు. ఒంటె, గాడిద, గుర్రము, చిలక, పాము వీటిని కూడా జీవనోపాధి కోసం, డబ్బులు సంపాదించేదానికోసం ఉపయోగిస్తారు. కాబట్టి దీనికి డి కుక్క అనేది రైట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ ప్రశ్న చూడండి, ఈ క్రింది వాటిలో రైతులకు వానపాము చేసే మేలు ఏది? ఏ వ్యవసాయ భూమిలో వ్యర్థ పదార్థాలను తింటుంది? బి అది విసర్జించే క్రిమి విసర్జితం భూమికి బలాన్ని ఇస్తుంది. సి నేల గుల్లబారి, మొక్క వేర్లు బాగా గాలి లభిస్తుంది, మొక్క ఏపుగా పెరిగి పంట దిగుబడి పెరుగుతుంది, డి పైవెన్ని. ఈ క్రింది వాటిలో రైతులకు వానపాము చేసే మేలు ఏది అంటే భూమిలో వ్యర్థ పదార్థాలను తింటుంది, క్రిమి విసర్జితాలు ఉంటాయి కదా అవి భూమికి సారాన్ని ఇస్తాయి, నేలను గుల్లబార్చి వేర్లకు గాలి బాగా అందేటట్టు చేస్తుంది, కాబట్టి మొక్కలు పంటలు ఏపుగా పెరిగి పంట దిగుబడి కూడా పెరుగుతుంది. కాబట్టి దీనికి డి పైవెన్ని అనేది రైట్ ఆన్సర్. రైతులకు వానపాము చేసే మేలు ఏది అంటే డి పైవెన్ని అనేది రైట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ ప్రశ్న చూడండి, ఈ క్రింది వాటిలో రైతులకు సాలెపురుగు చేయని మేలును గుర్తించండి. ఈ క్రింది వాటిలో రైతులకు సాలెపురుగు చేయని మేలును అంటే సాలెపురుగు ఏం చేయదు,
ఏ నోటి నుండి దారాన్ని స్రవించి గూడు అల్లుతుంది? బి పంటలకు హాని చేసేటువంటి పురుగులు దోమలను గూటిలో చిక్కుకోవడం వల్ల వాటిని తిని చంపివేస్తుంది. సి పంటలకు హాని చేసే పురుగులను దోమలను తింటుంది. డి చనిపోయినటువంటి కీటకాలను తింటుంది. ఈ క్రింది వాటిలో రైతులకు సాలెపురుగు చేయని మేలు ఏది అంటే చనిపోయినటువంటి కీటకాలను తినడం. కాబట్టి దీనికి డి ఇస్ ద రైట్ ఆన్సర్. ఇక్కడ సాలెపురుగు చేసేటువంటి పనులేంటి? గూడును అల్లుతుంది, గూటిలో చిక్కుకున్నటువంటి పురుగులు దోమలను తింటుంది, పంటలకు హాని చేసేటువంటి పురుగులు దోమలను తింటుంది. అయితే చనిపోయినటువంటి కీటకాలను తినదు. చనిపోయినటువంటి కీటకాలను ఏది తింటుంది అంటే చీమలు తింటాయి. కాబట్టి ఈ క్రింది వాటిలో రైతులకు సాలెపురుగు చేయని మేలు ఏంటి అంటే చనిపోయినటువంటి కీటకాలను తినడం. కాబట్టి దీనికి డి ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ ప్రశ్న, ఈ క్రింది వాటిలో రైతులకు చీమ చేయని మేలు ఏది? బాగా గమనించండి, చీమ చేయని మేలు ఏది? ఏ పంట పొలాల్లో మొక్కలపైన తిరుగుతూ మొక్కలపైన ఉన్నటువంటి చిన్న పురుగులను వాటి గుడ్లను తింటుంది? బి చనిపోయినటువంటి కీటకాలను కూడా తింటుంది. సి వ్యవసాయ భూమిలో వ్యర్థ పదార్థాలను తింటుంది. డి రైతులు క్రిమిసంహారక మందులు చల్లేటువంటి అవసరం లేకుండా తన వంతు సహాయం చేస్తుంది. ఈ క్రింది వాటిలో రైతులకు చీమ చేయని మేలు ఏది అంటే వ్యవసాయ భూమిలో వ్యర్థ పదార్థాలను తినడం. వ్యవసాయ భూమిలో వ్యర్థ పదార్థాలను ఏది తింటుంది అంటే వానపాము తింటుంది. కాబట్టి రైతులకు చీమ చేయని మేలు ఏది అంటే దీనికి సి ఇస్ ద రైట్ ఆన్సర్ అవుతుంది. మిగతావన్నీ చీమ చేస్తుంది. పంట పొలాల్లో మొక్కలపైన తిరుగుతూ మొక్కలపైన ఉన్నటువంటి చిన్న పురుగులను వాటి గుడ్లను తింటుంది. చనిపోయినటువంటి కీటకాలను కూడా తింటుంది. రైతులు క్రిమిసంహారక మందులు చల్లేటువంటి అవసరం లేకుండా రైతులకు తన వంతు సహాయం చేస్తుంది. కాబట్టి దీనికి సి ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ ప్రశ్న, ఈ క్రింది వాటిలో రైతులకు పాము చేసే మేలు ఏది? ఏ వ్యవసాయ భూమిలో వ్యర్థ పదార్థాలను తింటుంది? బి పంట పొలాలని ధాన్యపు కంకుల్ని కొరికి నాశనం చేసేటువంటి ఎలుకలను తిని పంటను రక్షిస్తుంది. సి చనిపోయినటువంటి కీటకాలను కూడా తింటుంది. డి అది విసర్జించేటువంటి క్రిమి విసర్జితం భూమికి బలాన్ని ఇస్తుంది. ఈ క్రింది వాటిలో రైతులకు పాము చేసే మేలు ఏంటి అంటే పాము ఏం మేలు చేస్తుంది అంటే పంట పొలాలని ధాన్యపు కంకుల్ని కొరికి నాశనం చేసేటువంటి ఎలుకలను తిని పంటను రక్షిస్తుంది. కాబట్టి దీనికి బి ఇస్ ద రైట్ ఆన్సర్. మిగతావన్నీ వానపాము చేసేటువంటి క్రియలు ఉన్నాయి చూడండి. వ్యవసాయ భూమిలో వ్యర్థ పదార్థాలను తినడం, అదేవిధంగా చనిపోయినటువంటి కీటకాలను తినడం అనేది ఇది చీమ చేస్తుంది. విసర్జించేటువంటి క్రిమి విసర్జితం భూమికి బలాన్ని ఇస్తుంది అంటే ఇది వానపాముకు సంబంధించింది. కాబట్టి రైతులకు పాము చేసే మేలు ఏంటి అంటే బి ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ ప్రశ్న, విషసర్పం కానిది ఏది? ఏ నాగుపాము, కట్లపాము, బి సముద్రపాము, రక్త పింజర, సి నీటిపాము, కొండ చిలువ, డి వానపాము, గాజు పురుగు. విషసర్పం కానిది ఏది అంటే నీటిపాము, కొండ చిలువ. కాబట్టి దీనికి సి ఇస్ ద రైట్ ఆన్సర్. ఇక్కడ విష సర్పాలు అంటే విషం ఉన్నటువంటి సర్పాలు ఏవి అంటే నాగుపాము, కట్లపాము, సముద్రపాము, రక్త పింజర. ఇక్కడ వానపాము, గాజు పురుగు అనేవి అసలు పాములే కాదు. కాబట్టి విషసర్పం కానివి ఏవి అంటే నీటి పాము, కొండ చిలువ. కాబట్టి దీనికి సి ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ ప్రశ్న, టైకోగ్రామ అనేది ఏ పరాన్నజీవి? బి పరాన్నజీవ కీటకనాశని, సి క్రిమి సంహారకం, డి ఏది కాదు. టైకోగ్రామ అనేది ఏంటి అంటే పరాన్నజీవ కీటకనాశని. కాబట్టి దీనికి బి ఇస్ ద రైట్ ఆన్సర్. పరాన్నజీవి అంటే ఏంటి? ఇతరుల జీవుపైన ఆధారపడి జీవించేటువంటి జీవులను పరాన్నజీవులు అంటాం. అయితే టైకోగ్రామ అనేది పరాన్నజీవి మరియు కీటకనాశని. కాబట్టి పరాన్నజీవ కీటకనాశని. కాబట్టి దీనికి బి ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ ప్రశ్న, టైకోగ్రామాను అభివృద్ధి చేసిన వారు ఎవరు? ఏ జాతీయ వరి పరిశోధన సంస్థ ఐఆర్ఐ, బి జాతీయ వ్యవసాయ పరిశోధన మండలి ఐసిఏఆర్, సి జాతీయ ప్రత్తి పరిశోధన మండలి ఐసిఆర్ఐ, డి జాతీయ చీడపీడల పరిశోధన మండలి. టైకోగ్రామాను ఎవరు తయారు చేశారు, ఎవరు అభివృద్ధి చేశారంటే జాతీయ వ్యవసాయ పరిశోధన మండలి ఐసిఏఆర్. కాబట్టి దీనికి బి ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ ప్రశ్న, టైకోగ్రామ రైతులకు చేసే మేలు ఏది? ఏ చనిపోయినటువంటి కీటకాలను కూడా తింటుంది, బి పంటలకు హాని చేసేటువంటి పురుగులు దోమలను తింటుంది, సి పురుగుల గుడ్లను నాశనం చేస్తుంది, డి నోటి నుండి ద్రవాన్ని స్రవించి గూడు అల్లుతుంది. ఇక్కడ టైకోగ్రామ రైతులకు చేసే మేలు ఏది అంటే పురుగుల యొక్క గుడ్లను నాశనం చేస్తుంది. అంటే చీడపీడలు, పురుగులకు సంబంధించినటువంటి గుడ్లు మొక్కలపైన ఉంటాయి కదా, వాటిని ఆశించి ఆ గుడ్లను నాశనం చేస్తుంది. కాబట్టి దీనికి సి ఇస్ ద రైట్ ఆన్సర్.
ఇక్కడ చనిపోయినటువంటి కీటకాలను తింటుంది అంటే చీమ చేసేటువంటి పని. పంటలకు హాని చేసేటువంటి పురుగులు దోమలను తింటుంది అంటే సాలెపురుగు. ఇక్కడ నోటి నుండి ద్రవాన్ని స్రవించి గూడు అల్లుతుంది అంటే సాలెపురుగు. కాబట్టి టైకోగ్రామ రైతులకు ఏం మేలు చేస్తుంది అంటే పురుగుల యొక్క గుడ్లను నాశనం చేస్తుంది. కాబట్టి దీనికి సి ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ ప్రశ్న, టైకోగ్రామ జీవితకాలం ఏ నెల రోజులు, బి పక్షం రోజులు, సి వారం రోజులు, డి 369 రోజులు. టైకోగ్రామ యొక్క జీవితకాలం ఎంత అంటే వారం రోజులు. కాబట్టి దీనికి సి ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ ప్రశ్న, ముత్యాలు దేని నుండి లభిస్తాయి, ఏ బాంబిక్స్ మోరి, బి పింక్టాడా వల్గారిస్, సి మెరీనో, డి ఎపిస్ ఇండికా. ముత్యాలు దేని నుండి లభిస్తాయి అంటే పింక్టాడా వల్గారిస్, దీన్నే ముత్యపు చిప్ప అంటాం. కాబట్టి దీనికి బి ఇస్ ద రైట్ ఆన్సర్. ఇక్కడ బాంబిక్స్ మోరి అనేది పట్టుపురుగు యొక్క శాస్త్రీయ నామం, దీని నుంచి పట్టుపురుగు వస్తుంది. మెరీనో అంటే ఇక్కడ మెరీనో జాతి గొర్రె ఉంది కదా, దీని నుంచి ఉన్ని వస్తుంది. ఉన్ని మేలు రకం ఉన్ని దేని నుంచి వస్తుంది అంటే మెరీనో జాతి గొర్రె నుంచి వస్తుంది. ఇక్కడ ఎపిస్ ఇండికా అనేది తేనెటీగ, తేనెటీగ నుంచి మనకేమొస్తుంది, తేనె వస్తుంది. ముత్యాలు దేని నుంచి లభిస్తాయి అంటే పింక్టాడా వల్గారిస్. కాబట్టి దీనికి బి ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ ప్రశ్న, ఎద్దు కొమ్ముల నుండి గుండీలు తయారు చేసేటువంటి పరిశ్రమలు 30 పరిశ్రమలు ఎక్కడ ఉన్నాయి, ఏ రాజమండ్రి, బి విశాఖపట్నం, సి కాకినాడ, డి గుంటూరు. ఎద్దుల కొమ్ముల నుంచి గుండీలు తయారు చేసేటువంటి 30 దాకా పరిశ్రమలు ఎక్కడ ఉన్నాయి అంటే కాకినాడలో ఉన్నాయి. కాబట్టి దీనికి సి ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ ప్రశ్న చూడండి, వన్యప్రాణి సంరక్షణ చట్టం షెడ్యూల్ 1 ప్రకారం ఈ క్రింది వాటిలో సరైనది ఏది, ఏ పులి, ఏనుగు, నెమలి వంటి జంతువులను వేటాడడం, విక్రయించడం నేరం, బి 3 నుంచి 7 సంవత్సరాల జైలు శిక్ష విధిస్తారు, సి 1,00,000 రూపాయలు జరిమానా విధిస్తారు, డి 5. వన్యప్రాణి సంరక్షణ చట్టం షెడ్యూల్ 1 ప్రకారం ఈ క్రింది వాటిలో సరైనది ఏది అంటే 5 సరైనవే. కాబట్టి దీనికి డి ఇస్ ద రైట్ ఆన్సర్. పులి, ఏనుగు, నెమలి వంటి జంతువులను వేటాడడం, విక్రయించడం నేరం. ఈ విధంగా వేటాడి విక్రయించి చంపిన వారికి 3 నుంచి 7 సంవత్సరాలు జైలు శిక్ష విధిస్తారు, అదేవిధంగా 1,00,000 రూపాయల వరకు జరిమానా విధిస్తారు. కాబట్టి వన్యప్రాణి సంరక్షణ చట్టం షెడ్యూల్ 1 ప్రకారం ఈ క్రింది వాటిలో సరైనది ఏది అంటే 5 సరైనవే. నెక్స్ట్ ప్రశ్న చూడండి, మన రాష్ట్రానికి చెందిన ఏ గిత్తలు ప్రపంచంలోనే మేలు జాతిగా గుర్తింపు పొందాయి, ఏ ఒంగోలు జాతి గిత్తలు, బి పుంగనూరు గిత్తలు, సి రాయచూరు గిత్తలు, డి ఏది కాదు. మన రాష్ట్రానికి చెందినటువంటి ఏ గిత్తలు ప్రపంచవ్యాప్తంగా మేలు జాతిగా గుర్తింపు పొందాయి అంటే ఒంగోలు జాతి గిత్తలు. కాబట్టి దీనికి ఏ ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ ప్రశ్న, ఒంగోలు జాతి గిత్తల ఎత్తు ఎంత, ఏ 1 మీటరు, బి 1.5 మీటర్లు, సి 2 మీటర్లు, డి 2.5 మీటర్లు. ఒంగోలు జాతి గిత్తలు ఎంత ఎత్తు ఉంటాయి అంటే 2 మీటర్ల ఎత్తు వరకు ఉంటాయి. కాబట్టి దీనికి సి ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ ప్రశ్న, మన ప్రాంతానికి వలస వచ్చినటువంటి వారిలో ఎవరు ఒంగోలు జాతి ఆవులు గిత్తలను తమ దేశాలకు తరలించారు, ఏ ఆంగ్లేయులు, బి ఫ్రెంచి వారు, సి యూరోపియన్లు, డి ఎవరు కాదు. మన ప్రాంతానికి వలస వచ్చినటువంటి వారిలో యూరోపియన్లు ఉన్నారు, ఈ యూరోపియన్లు ఒంగోలు జాతి ఆవులు గిత్తలను తమ దేశాలకు తరలించారు. కాబట్టి దీనికి సి ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ ప్రశ్న, మన ప్రాంతానికి చెందిన ఒంగోలు జాతి ఆవులు గిత్తలను ఏ దేశస్థులు అభివృద్ధిపరిచి ఉపయోగించుకుంటూ ఉన్నారు, ఏ అమెరికా, బి బ్రెజిల్, సి బ్రిటన్, డి నార్వే. మన ప్రాంతానికి సంబంధించినటువంటి ఒంగోలు జాతి ఆవులను ఎవరు అభివృద్ధి చేస్తున్నారు, ఏ దేశం వారు అభివృద్ధి చేసి ఉపయోగించుకుంటున్నారు అంటే బ్రెజిల్ దేశానికి సంబంధించిన వారు. కాబట్టి దీనికి బి ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ ప్రశ్న, బ్రెజిల్లో మన ఒంగోలు జాతి ఆవు ఎన్ని లీటర్ల వరకు పాలనిస్తుంది, ఏ 20 లీటర్లు, బి 30 లీటర్లు, సి 40 లీటర్లు, డి 50 లీటర్లు. బ్రెజిల్లో మన ఒంగోలు జాతి ఆవు ఎన్ని లీటర్ల వరకు పాలనిస్తుంది అంటే 40 లీటర్ల వరకు పాలనిస్తుంది. కాబట్టి దీనికి సి ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ ప్రశ్న, ప్రస్తుతము ప్రతి 8 నిమిషాలకు ఒక జాతి కనుమరుగవుతూ ఉంది, ఏ 10, బి 15 నిమిషాలు, సి 20 నిమిషాలు, డి 25 నిమిషాలు. ప్రస్తుతము ప్రతి 8 నిమిషాలకు ఒక జాతి కనుమరుగవుతూ ఉంది అంటే ప్రతి 20 నిమిషాలకు ఒక జాతి కనుమరుగవుతూ ఉంది. ఇంతకుముందు మానవుడు అభివృద్ధి చెందినప్పుడు, పురాతన కాలంలో మానవుడు లేనప్పుడు ఇక్కడ 7 ఒక జాతి అనేది అంతరించిపోయేది. కానీ ప్రస్తుతము మానవుడు అభివృద్ధి చెందుతున్నటువంటి ఈ కాలంలో ప్రతి 20 నిమిషాలకు ఒక జాతి కనుమరుగవుతూ ఉంది.
నెక్స్ట్ ప్రశ్న చూడండి, మన జాతీయ జంతువు పులి రాయల్ బెంగాల్ టైగర్ మన దేశంతో పాటు ఏ దేశంలో ఎక్కువగా కనిపిస్తూ ఉంది? ఏ బంగ్లాదేశ్, బి చైనా, సి బ్యాంకాక్, డి టిబెట్. మన జాతీయ జంతువు పులి అనేది రాయల్ బెంగాల్ టైగర్ అంటాం దీన్ని. ఇది మన దేశంతో పాటు ఏ దేశంలో ఎక్కువగా కనిపిస్తుంది అంటే బంగ్లాదేశ్. కాబట్టి దీనికి ఏ ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ ప్రశ్న, పులుల సంరక్షణ కోసం టైగర్ ప్రాజెక్టును ఎప్పుడు ఏర్పాటు చేశారు? ఏ 1973 ఏప్రిల్ 1, బి 1972 ఆగస్టు 1, సి 1971 సెప్టెంబర్ 1, డి ఏది కాదు. పులుల సంరక్షణ కోసం టైగర్ ప్రాజెక్టును ఎప్పుడు ఏర్పాటు చేశారంటే 1973 ఏప్రిల్ 1. కాబట్టి దీనికి ఏ ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ ప్రశ్న, ప్రస్తుతం మన దేశంలో టైగర్ రిజర్వుల సంఖ్య ఎంత? ఏ 48, బి 49, సి 50, డి 52. ప్రస్తుతం మన దేశంలో టైగర్ రిజర్వుల సంఖ్య ఎంత అంటే 50. కాబట్టి దీనికి సి ఈజ్ ద రైట్ ఆన్సర్. ఇంతకుముందే మనం చర్చించుకోవడం జరిగింది దీని గురించి. టైగర్ రిజర్వుల సంఖ్య ఎంత అంటే 50. పులి హాఫ్ సెంచరీ కొట్టింది అని గుర్తు చేసుకోండి అని చెప్పడం జరిగింది. పులి హాఫ్ సెంచరీ కొట్టింది అంటే టైగర్ రిజర్వుల సంఖ్య ఎంత? 50. నెక్స్ట్ ప్రశ్న చూడండి, దేశంలోనే మొదటి టైగర్ రిజర్వ్ ఏది? ఏ కమాంగ్ అరుణాచల్ ప్రదేశ్, బి బరంగ్ అస్సాం, సి బందీపూర్ కర్ణాటక, డి ఏది కాదు. దేశంలోనే మొట్టమొదటి టైగర్ రిజర్వ్ ఏది అంటే బందీపూర్ కర్ణాటక. బందీపూర్ అనేది కర్ణాటక రాష్ట్రంలో ఉంది. కాబట్టి దీనికి సి ఇస్ ద రైట్ ఆన్సర్. దీన్ని ఏ విధంగా గుర్తుంచుకోవాలని చెప్పాము, టైగర్ను మొట్టమొదట బంధించారు. ఎక్కడ బంధించారు? బందీపూర్లో బంధించారు. కాబట్టి మొట్టమొదటి టైగర్ రిజర్వ్ ఏంటి? బందీపూర్ కర్ణాటక. కాబట్టి దీనికి సి ఇస్ ద రైట్ ఆన్సర్. ఇక్కడ 49వది కమాంగ్, 49వ టైగర్ రిజర్వ్ కమాంగ్, ఇది అరుణాచల్ ప్రదేశ్లో ఉంది. 50వ టైగర్ రిజర్వ్ ఇది బరంగ్ అస్సాంలో ఉంది. కాబట్టి దీనికి సి ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ ప్రశ్న, ఆంధ్రప్రదేశ్ తెలంగాణలోని టైగర్ రిజర్వ్ ఏది? ఏ పాపికొండల ప్రాజెక్టు, బి నాగార్జున సాగర్ శ్రీశైలం, సి లంకమల్లేశ్వర అభయారణ్యం, డి పైవేవి కాదు. ఆంధ్రప్రదేశ్ తెలంగాణలోని టైగర్ రిజర్వ్ ఏది అంటే ఇక్కడ నాగార్జున సాగర్ శ్రీశైలం. ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో ఉండేది నాగార్జున సాగర్ శ్రీశైలం టైగర్ రిజర్వ్. కాబట్టి దీనికి బి ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ ప్రశ్న చూడండి, 2019లో పులుల సంఖ్య ఎంత? ఏ 2430, బి 2967, సి 2840, డి ఏది కాదు. 2019లో పులుల సంఖ్య ఎంత అంటే 2967. బాగా గుర్తుంచుకోండి, 2019వ సంవత్సరంలో పులుల సంఖ్య 2967. కాబట్టి దీనికి బి ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ ప్రశ్న, పులుల సంఖ్య అధికంగా గల రాష్ట్రం ఏది? ఏ మధ్యప్రదేశ్, బి కర్ణాటక, సి అరుణాచల్ ప్రదేశ్, డి అస్సాం. పులుల సంఖ్య అధికంగా గల రాష్ట్రం ఏది అంటే కర్ణాటక రాష్ట్రం. కాబట్టి దీనికి బి ఇస్ ద రైట్ ఆన్సర్. మొట్టమొదటి టైగర్ రిజర్వ్ను కూడా, బందీపూర్ టైగర్ రిజర్వ్ ఉంది కదా, దాన్ని కర్ణాటక రాష్ట్రంలో ఏర్పాటు చేశారు. ఎందుకు ఏర్పాటు చేశారు అంటే పులుల సంఖ్య ఎక్కువగా ఉంది కాబట్టి అని మనం గుర్తుంచుకోవాలి. కాబట్టి పులుల సంఖ్య అధికంగా గల రాష్ట్రం ఏంటి అంటే కర్ణాటక రాష్ట్రం. నెక్స్ట్ ప్రశ్న, బట్టమేక పక్షుల సంరక్షణ కేంద్రం 1988లో ఎక్కడ ఏర్పాటు చేశారు? ఏ అలగనూరు, నందికొట్కూరు, కర్నూలు జిల్లా, బి రొల్లపాడు అభయారణ్యం, నందికొట్కూరు, కర్నూలు జిల్లా, సి లంకమల్లేశ్వర అభయారణ్యం, వైఎస్ఆర్ జిల్లా, డి పైవేవి కాదు. ఇక్కడ బట్టమేక పక్షుల యొక్క సంరక్షణ కేంద్రం 1988లో ఎక్కడ ఏర్పాటు చేశారు అంటే రొల్లపాడు అభయారణ్యం. ఇది నందికొట్కూరు నియోజకవర్గంలోని కర్నూలు జిల్లాలో ఉంది. కాబట్టి దీనికి బి ఇస్ ద రైట్ ఆన్సర్. బట్టమేక పక్షుల సంరక్షణ కేంద్రం ఇంకోటి కూడా ఉంది, అలగనూరు. నందికొట్కూరులోనే, అలగనూరులోనే, కర్నూలు జిల్లాలో ఉంది. అయితే బట్టమేక పక్షుల సంరక్షణ కేంద్రం 1988లో ఎక్కడ ఏర్పాటు చేశారంటే రొల్లపాడు అభయారణ్యం, నందికొట్కూరు, కర్నూలు జిల్లా. కాబట్టి దీనికి బి ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ ప్రశ్న, ఆంధ్రప్రదేశ్లో బట్టమేక పక్షుల సంఖ్య ఎంత? ఏ సుమారు 120, బి సుమారు 130, సి సుమారు 150, డి సుమారు 180. ఆంధ్రప్రదేశ్లో బట్టమేక పక్షుల సంఖ్య ఎంత ఉంది అంటే సుమారు 150 వరకు ఉంది. కాబట్టి దీనికి సి ఇస్ ద రైట్ ఆన్సర్.
నెక్స్ట్ ప్రశ్న, బట్టమేక పక్షి శాస్త్రీయ నామం ఏది? ఏ ఆర్డియోటిస్ నైగ్రిసెప్స్, బి రైనోప్టిలస్ బైటర్ క్వేటర్, సి ట్రైగనోసెప్స్ ఆసిపిటాలిస్, డి బాస్టారస్. ఇక్కడ బట్టమేక పక్షి శాస్త్రీయ నామం ఏది అంటే ఆర్డియోటిస్ నైగ్రిసెప్స్. కాబట్టి దీనికి ఏ ఇస్ ద రైట్ ఆన్సర్. ఇక్కడ రైనోప్టిలస్ బైటర్ క్వేటర్ అని ఉంది కదా, ఇది కలివికోడి యొక్క శాస్త్రీయ నామం. కలివికోడి యొక్క శాస్త్రీయ నామం ఏంటి అంటే రైనోప్టిలస్ బైటర్ క్వేటర్. ఇక్కడ ట్రైగనోసెప్స్ ఆసిపిటాలిస్ అని ఉంది కదా, ఇది రాబందు యొక్క శాస్త్రీయ నామం. వల్చర్, వల్చర్ యొక్క శాస్త్రీయ నామం ఏంటంటే ట్రైగనోసెప్స్ ఆసిపిటాలిస్. ఇక్కడ బాస్టారస్ అనేది పుంగనూరు కవి యొక్క శాస్త్రీయ నామం. కాబట్టి బట్టమేక పక్షి శాస్త్రీయ నామం ఏంటంటే ఆర్డియోటిస్ నైగ్రిసెప్స్. కాబట్టి దీనికి ఏ ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ ప్రశ్న, కలివికోడిని 1848లో కనుగొన్న ఆంగ్లేయ అధికారి ఎవరు? ఏ థామస్ జి జెర్డాన్, బి రాబర్ట్ నికలస్, సి సెయింట్ జార్జ్, డి ఎవరు కాదు. కలివికోడిని 1848లో కనుగొన్న ఆంగ్లేయ అధికారి ఎవరు అంటే థామస్ జి జెర్డాన్. కాబట్టి దీనికి ఏ ఇస్ ద రైట్ ఆన్సర్. థామస్ జి జెర్డాన్ కలివికోడిని 1848లో కనుగొన్నాడు. ఈయన కనుగొన్న తర్వాత ఈ కలివికోడికి సంబంధించినటువంటి సంరక్షణ చర్యలను కొంతవరకు చేపట్టడం జరిగింది. కాబట్టి కలివికోడిని జెర్డాన్ కర్సర్ అని కూడా పిలుస్తారు. కలివికోడిని ఇంకొక విధంగా జెర్డాన్ కర్సర్ అని కూడా పిలుస్తారు. నెక్స్ట్ ప్రశ్న, జెర్డాన్ కర్సర్ను వైఎస్ఆర్ జిల్లాలో కనుగొన్న గొర్రెల కాపరి ఎవరు? ఏ సుబ్బన్న, బి లింగన్న, సి పోలయ్య, డి ఐతన్న. ఐతన్న అనేటువంటి గొర్రెల కాపరి వైఎస్ఆర్ జిల్లాలో జెర్డాన్ కర్సర్, దీన్నే కలివికోడి అంటాం. కలివికోడిని జెర్డాన్ కర్సర్ అంటాము. ఈ జెర్డాన్ కర్సర్ను వైఎస్ఆర్ జిల్లాలో కనుగొన్నాడు. ఐతన్న అనేటువంటి గొర్రెల కాపరి వైఎస్ఆర్ జిల్లాలో జెర్డాన్ కర్సర్ను కనుక్కోవడం జరిగింది. కాబట్టి దీనికి డి ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ ప్రశ్న, కలివికోడి సంరక్షణ కోసం అభయారణ్యాన్ని ఎక్కడ ఏర్పాటు చేశారు? ఏ లంకమల్లేశ్వర అభయారణ్యం వైఎస్ఆర్ జిల్లా, బి పెనుశిల నరసింహ వన్యప్రాణి అభయారణ్యం, సి పైరెండు, డి పైవేవి కాదు. కలివికోడి సంరక్షణ కోసం అభయారణ్యాన్ని ఎక్కడ ఏర్పాటు చేశారంటే పైరెండు వస్తుంది. కాబట్టి దీనికి సి ఇస్ ద రైట్ ఆన్సర్. ఇక్కడ లంకమల్లేశ్వర అభయారణ్యం వైఎస్ఆర్ జిల్లాలో ఉంది. అదేవిధంగా పెనుశిల నరసింహ వన్యప్రాణి అభయారణ్యం కూడా వైఎస్ఆర్ జిల్లాలో ఉంది. ఈ రెండు కలివికోడి సంరక్షణ కోసం ఏర్పాటు చేసినటువంటి అభయారణ్యాలు. కాబట్టి దీనికి సి పైరెండు అనేది రైట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ ప్రశ్న, పెనుశిల నరసింహ వన్యప్రాణి అభయారణ్యంలో సంరక్షించబడేటువంటి వన్యప్రాణులు ఏవి? పెనుశిల నరసింహ వన్యప్రాణి అభయారణ్యంలో సంరక్షించబడేటువంటి వన్యప్రాణులు ఏవి? ఏ లెపార్డ్ సాంబార్ లేడీ, బి చుక్కల హరినం, సి కృష్ణ హరినం, కలివికోడి, డి పైవెన్ని. ఇక్కడ పెనుశిల నరసింహ వన్యప్రాణి అభయారణ్యంలో సంరక్షించబడేటువంటి వన్యప్రాణులు ఏవి అంటే పైవెన్ని వస్తాయి. కలివికోడితో పాటు లెపార్డు, సాంబార్ లేడీ, చుక్కల హరినం, కృష్ణ హరినం, కృష్ణ జింక, బ్లాక్ బక్ అంటాం. మన రాష్ట్ర జంతువు ఏది అంటే కృష్ణ హరినం, కృష్ణ జింక, దీన్ని కూడా ఇక్కడ సంరక్షిస్తూ ఉన్నారు. కాబట్టి పెనుశిల నరసింహ వన్యప్రాణి అభయారణ్యంలో కలివికోడితో పాటు వీటినన్నిటినీ సంరక్షిస్తూ ఉన్నారు. కాబట్టి దీనికి డి ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ ప్రశ్న, డ్వార్ఫ్ కెటిల్ మరుగుజ్జు పశువు అని దేన్ని అంటారు? ఏ ఒంగోలు ఆవు, బి పుంగనూరు ఆవు, సి జఫ్రపాడి గేదె, డి నీలిరావి గేదె. డ్వార్ఫ్ కెటిల్ మరుగుజ్జు పశువు అని దేన్ని అంటారంటే పుంగనూరు కౌ. పుంగనూరు ఆవు అనేది పొట్టిగా ఉంటుంది కాబట్టి దీన్ని డ్వార్ఫ్ కెటిల్ లేదా మరుగుజ్జు పశువు అంటాం. కాబట్టి దీనికి బి ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ ప్రశ్న, పుంగనూరు ఆవు బ్రీడింగ్ సెంటర్ ఎక్కడ కలదు? ఏ లైవ్ స్టాక్ రీసెర్చ్ స్టేషన్ పలమనేరు, బి పుంగనూరు బ్రీడింగ్ రీసెర్చ్ స్టేషన్ పుంగనూరు, సి లైవ్ స్టాక్ రీసెర్చ్ స్టేషన్ పుంగనూరు, డి ఏది కాదు. పుంగనూరు ఆవు యొక్క బ్రీడింగ్ సెంటర్ ఎక్కడ కలదు అంటే పలమనేరులో ఉంది. లైవ్ స్టాక్ రీసెర్చ్ స్టేషన్ పలమనేరు, వెరీ వెరీ ఇంపార్టెంట్. కాబట్టి దీనికి ఏ ఇస్ ద రైట్ ఆన్సర్. పుంగనూరు ఆవు బ్రీడింగ్ సెంటర్ ఎక్కడ కలదు అంటే లైవ్ స్టాక్ రీసెర్చ్ స్టేషన్ పలమనేరులో ఉంది. కాబట్టి దీనికి ఏ ఇస్ ద రైట్ ఆన్సర్. ఇక్కడ మీరు కన్ఫ్యూజ్ కావద్దు, పుంగనూరు బ్రీడింగ్ రీసెర్చ్ స్టేషన్ పుంగనూరు అన్నాం, లైవ్ స్టాక్ రీసెర్చ్ స్టేషన్ పుంగనూరు అన్నాం. పుంగనూరు ఆవు బ్రీడింగ్ రీసెర్చ్ స్టేషన్ ఎక్కడ ఉంది అంటే పలమనేరు. పుంగనూరు ఎక్కడ ఉంది అంటే పలమనేరు, వెరీ వెరీ ఇంపార్టెంట్. పుంగనూరు ఆవు బ్రీడింగ్ సెంటర్ ఎక్కడ ఉంది అంటే పలమనేరు, బాగా గుర్తుంచుకోండి.
పుంగనూరు అనేటువంటి ఆన్సర్ చాలామంది పెడతారు, దీనికి కన్ఫ్యూజ్ అయ్యి. కాబట్టి పుంగనూరు ఆవు బ్రీడింగ్ సెంటర్ ఎక్కడ ఉంది అంటే లైవ్ స్టాక్ రీసెర్చ్ స్టేషన్ పలమనేరులో ఉంది. కాబట్టి దీనికి ఏ ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ ప్రశ్న, పుంగనూరు ఆవు గురించి సరైనటువంటి వాక్యం ఏది? ఏ 70 నుంచి 90 సెంటీమీటర్ల ఎత్తు, 115 నుంచి 200 కేజీల బరువు ఉంటుంది? బి పాలలో 8% కొవ్వు ఉంటుంది. సి 3 నుంచి 5 లీటర్ల పాలను ఇస్తుంది. డి పైవెన్నీ. పుంగనూరు ఆవు గురించి సరైనటువంటి వాక్యం ఏది అంటే పైవెన్నీ సరైనవే. ఇది 70 నుంచి 90 సెంటీమీటర్ల ఎత్తు మాత్రమే ఉంటుంది. ఎత్తు చాలా తక్కువగా ఉంటుంది కాబట్టి దీన్ని డ్వార్ఫ్ కవ్ అంటాం, డ్వార్ఫ్ కెటిల్ అంటాం. ఇది 115 నుంచి 200 కేజీల బరువు ఉంటుంది. పాలలో 8% కొవ్వు ఉంటుంది. మామూలుగా అయితే 3 నుంచి 5% కొవ్వు ఉంటుంది సాధారణ పాలలో. పుంగనూరు కవ్కు సంబంధించినటువంటి పాలలో 8% కొవ్వు ఉంటుంది. ఇక్కడ రోజుకు 3 నుంచి 5 లీటర్ల పాలను ఇస్తాయి ఇవి. కాబట్టి దీనికి డి పైవెన్ అనేది రైట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ ప్రశ్న, పుంగనూరు బ్రీడ్ సేవియర్ అవార్డు 2017 గ్రహీత ఎవరు? ఏ మాదాల రామదాసు, బి కుడాల రామదాసు, సి ఐలూరి గోపీనాథ్, డి ఎవరు కాదు. పుంగనూరు బ్రీడ్ సేవియర్ అవార్డు 2017 గ్రహీత ఎవరు అంటే కుడాల రామదాసు. కాబట్టి దీనికి బి ఈజ్ ద రైట్ ఆన్సర్. కుడాల రామదాసు అనేటువంటి వ్యక్తి పుంగనూరు ఆవులను పెంచుతూ ఉన్నారు. కాబట్టి ఆయనకి పుంగనూరు బ్రీడ్ సేవియర్ అవార్డు 2017 ఇవ్వడం జరిగింది. కుడాల రామదాసు వైఎస్ఆర్ జిల్లాకు సంబంధించిన వారు. అయితే ఆయన ఉద్యోగరీత్యా అంటే డైరీలో మేనేజింగ్ డైరెక్టర్గా పనిచేస్తున్నారు కాబట్టి ఉద్యోగరీత్యా ఆయన హైదరాబాద్లో ఉంటూ ఉన్నారు. పుంగనూరు ఆవులను ఆయన పెంచుతూ ఉన్నారు. ఆయన దగ్గర 7 ఆవులు 8 గిత్తలు ఉన్నాయి ప్రస్తుతము. కుడాల రామదాసు ఆయనకి పుంగనూరు బ్రీడ్ సేవియర్ అవార్డును ఇవ్వడం జరిగింది. కాబట్టి దీనికి బి ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ ప్రశ్న, రాబందులో మొత్తం ఎన్ని జాతులు కలవు? ఏ 16 జాతులు, బి 17 జాతులు, సి 18 జాతులు, డి 19 జాతులు. రాబందులో మొత్తం ఎన్ని జాతులు ఉన్నాయంటే 16 జాతులు ఉన్నాయి. కాబట్టి దీనికి ఏ ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ ప్రశ్న, 19వ శతాబ్దంలో రాబందు జాతుల సంఖ్యకు సంబంధించి సరైనటువంటి దాన్ని గుర్తించండి. ఏ వైట్ బ్యాక్డ్ వల్చర్ 6,000 ఉన్నాయి, బి లాంగ్ బిల్ వల్చర్ 12,000 ఉన్నాయి, సి స్లెండర్ బిల్ వల్చర్ 1,000 ఉన్నాయి, డి ఆల్ ది అబౌ. 19వ శతాబ్దంలో రాబందుల సంఖ్యకు సంబంధించినటువంటి సరైనది ఏది అంటే పైవన్నీ సరైనవే. వైట్ బ్యాక్డ్ వల్చర్ 6,000 సంఖ్యలో ఉన్నాయి, లాంగ్ బిల్ వల్చర్ 12,000 ఉన్నాయి, స్లెండర్ బిల్ వల్చర్ 1,000 వరకు ఉన్నాయి. కాబట్టి దీనికి డి ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ ప్రశ్న, 1990-2000 మధ్య రాబందులు ఎంత శాతం క్షీణించాయి? ఏ 90%, బి 94%, సి 96%, డి 99%. 1990-2000 మధ్య రాబందులు ఎంత శాతం క్షీణించాయంటే 99% క్షీణించాయి. ఎందువల్ల ఈ విధంగా జరిగింది అంటే పశువులకు ఒక ఇంజెక్షన్ ఇస్తున్నారు, దాని పేరు డైక్లోఫినాక్. ఈ డైక్లోఫినాక్ అనేటువంటి ఇంజెక్షన్ను పశువులకు ఇవ్వడం వల్ల పశువులు చనిపోయిన తర్వాత రాబందులు వాటిని తింటాయి కదా, కాబట్టి రాబందుల్లోకి ఆ డైక్లోఫినాక్ అనేటువంటి మందు చేరింది. ఈ విధంగా రాబందుల్లోకి చేరినటువంటి డైక్లోఫినాక్ మందు రాబందుల్లో ఉన్నటువంటి కిడ్నీల యొక్క ఫెయిల్యూర్కు కారణమైంది. ఈ విధంగా రాబందులు చనిపోవడానికి కారణమైనటువంటి మందు ఏంటి, ఏ ఇంజెక్షన్ వల్ల రాబందులు చనిపోతున్నాయంటే డైక్లోఫినాక్ అనేటువంటి ఇంజెక్షన్. డైక్లోఫినాక్ అనేటువంటి ఇంజెక్షన్ పశువులకు ఇవ్వడం వల్ల ఆ పశువులు చనిపోయిన తర్వాత రాబందులు తినడం వల్ల రాబందులు మృత్యువాత పడుతూ ఉన్నాయి. ఎక్కువగా రాబందులు ఎందుకు చనిపోతున్నాయి అంటే డైక్లోఫినాక్ అనేటువంటి ఇంజెక్షన్ను పశువులకు వాడడం వల్ల. ఇటీవల గవర్నమెంట్ కూడా ఏం చేసిందంటే డైక్లోఫినాక్ అనేటువంటి మందును బ్యాన్ చేయడం జరిగింది. రాబందుల యొక్క సంఖ్య తగ్గిపోతుంది అనేటువంటి ఉద్దేశంతో డైక్లోఫినాక్ అనేటువంటి ఇంజెక్షన్ను పశువులకు ఇవ్వడం బ్యాన్ చేయడం జరిగింది. ఇక్కడ 1990-2000 మధ్య కాలంలో రాబందులు ఎంత శాతం క్షీణించాయి అంటే 99% క్షీణించాయి. కాబట్టి దీనికి డి ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ ప్రశ్న, బాంబే న్యాచురల్ హిస్టరీ సొసైటీ 1990 నుండి ఎన్ని సంవత్సరాలకు ఒకసారి రాబందులను లెక్కిస్తూ ఉంది? ఏ 2 సంవత్సరాలకు ఒకసారి, బి 3 సంవత్సరాలకు ఒకసారి, సి 4 సంవత్సరాలకు ఒకసారి, డి 5 సంవత్సరాలకు ఒకసారి. ఇక్కడ బాంబే న్యాచురల్ హిస్టరీ సొసైటీ 1990 నుంచి 4 సంవత్సరాలకు ఒకసారి రాబందుల యొక్క సంఖ్యను లెక్కిస్తూ ఉంది. కాబట్టి దీనికి సి ఈజ్ ద రైట్ ఆన్సర్.
మై డియర్ ఫ్రెండ్స్, ఈరోజు మనం ఈ వీడియోలో జంతువులు జీవనోపాధి అనేటువంటి 5వ తరగతి పరిసరాల విజ్ఞానంలోని పాఠం గురించి తెలుసుకోవడం జరిగింది. ఈ పాఠంలో ఉన్నటువంటి ప్రశ్నలు ఏ విధంగా ఉన్నాయి, వాటి యొక్క సరళి ఏ విధంగా ఉంది, వాటి యొక్క విశ్లేషణను మనం తెలుసుకోవడం జరిగింది. మై డియర్ ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే షేర్ చేయండి, లైక్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దండి. థ్యాంక్ యూ వెరీ మచ్. ఆల్ ది బెస్ట్.